ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో అడిషనల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తోన్న అంజపల్లి నాగమల్లు తన పాటలతో ఆకట్టుకుంటున్నాడు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఆయన పాటలు వైరల్గా మారాయి. రై రైమంటూ రోడ్లపైకొచ్చే యువత కళ్ళు తెరిచేలా పాటల్ని రూపొందిస్తున్నాడు. యువతకు అర్థమయ్యే భాషలో రాసిన పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎదురొచ్చే బండి నీకు ఎముడైతది పిల్లోడా, ఎదురొచ్చే బండి నీకు ఎముడైతది పిల్లోడా. మద్యం తాగి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దంటూ మరో పాట రాశాడు. ఆ పాటను రికార్డింగ్ చేయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. స్వయంగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ నాగమల్లు ప్రతిభను గుర్తించి రాచకొండ కళాబృందాన్ని ఏర్పాటు చేయించాడు. రాచకొండ కళాబృందానికి నాగమల్లును ఇన్ఛార్జిగా నియమించారు. సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం చిల్పకూట్ల గ్రామానికి చెందిన నాగమల్లు వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. 2009లో సబ్ఇన్స్పెక్టర్ ఉద్యోగం సాధించాడు. అదే సంవత్సరం డిఎస్సిలో టీచర్ ఉద్యోగం వచ్చిన ఎస్ఐ ఉద్యోగాన్నే ఎంచుకున్నాడు. ప్రస్తుతం అడిషనల్ సిఐగా ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. వాహనదారుల్లో చైతన్యం కల్పిస్తున్న నాగమల్లుతో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. గన్ను పట్టాల్సిన చేతితో పెన్ను పట్టి ట్రాఫిక్ వైలేటర్స్ అవుతున్నాడు, వాళ్ళ మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నాడు ఒక ట్రాఫిక్ పోలీస్. ఎల్బీనగర్ సిఐగా పనిచేసినటువంటి రాజమల్లు గత కొంతకాలంగా తన పాటతో ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, వేగంగా వెళ్ళొద్దు, మీ ప్రాణాలు కాపాడుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయన చేసినటువంటి ఈ వినూత్న కార్యక్రమం రాచకొండ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఏ రకంగా ఉందని ఆయన అడిగి తెలుసుకున్నాం. నాగమల్లు గారు మీరు చెప్పండి, చాలా వేల ఫైన్లు వేసినా కూడా ఎవరు కూడా మారని పరిస్థితి, అట్లాంటిది మీరు పాటతో అందరినీ మార్చాలని ట్రై చేస్తున్నారు, ఎంతవరకు సాధ్యంగా ఉంది, ఏ రకంగా ఉంది? అంటే మా యొక్క రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ మహేష్ భగవత్ సార్ గారి యొక్క సూచనల మేరకి రాచకొండ కళాబృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రజలకి ఫైన్లు వేయడము ఇవన్నీ చేయడంతో పాటుగా అవగాహన కలిగించడం ద్వారా కూడా వాళ్ళలో నిజమైన మార్పు రావాలి, వాళ్ళకు వారు మారాలి అనే ఉద్దేశంతో వినూత్న కార్యక్రమాలు చేస్తున్నాం. నిన్న మొన్న కూడా మా కమిషనర్ సారు, మా డిసిపి సార్ ఆధ్వర్యంలో ఎవరైతే ఫైన్లు లేకుండా ఇప్పటి వరకు వైలేషన్ చేయలేదో వాళ్ళకి అప్రిషియేషన్ చేస్తూ హ్యాపీ పెట్రోలింగ్ అని ఒక స్టిక్కర్స్ కూడా ఇవ్వడం జరిగింది, గుడ్ సిటిజన్స్ అని చెప్పేసి. ఇట్లా వినూత్నంగా చేయడం వల్ల ప్రజల్లో మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం. కానీ మనం చూస్తున్నాం డైలీ నిత్యం వందల యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలామంది యూత్ ఉంటున్నారు, వాళ్ళకి ఎన్ని ఫైన్స్ వేసినా కూడా వాళ్ళు మారని పరిస్థితి. మీరు రాసిన ఆ పాటతో వాళ్ళు ఏమైనా మారే అవకాశం కనిపిస్తుందా? ఆ పాట ఏ రూపంలో ఉంది? అంటే ఇప్పుడు యువత చాలా వరకు జాయ్ రైడ్ అని చెప్పి, స్పీడ్ రైడ్ అని చెప్పి చేస్తున్నారు. దాదాపు మన భారతదేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరంలో 5 లక్షల యాక్సిడెంట్ జరిగితే 150,000 మంది వరకు చనిపోతున్నారు, 250,000 మంది వరకు కాళ్ళు చేతులు తలలు పగిలి ఇంజురీ అవుతున్నారు. దీంట్లో 70% 30 to 20 to 30 ఇయర్స్ ఉన్న యువత చనిపోతున్నారు. అంటే రేపు భారతదేశ భవిష్యత్తుకు ప్రాణాధారమైనటువంటి యువత చనిపోవడం వల్ల చాలా నష్టపోతుంది మన సమాజం. కాబట్టి వాళ్ళు అవగాహన కలగాలనే ఉద్దేశంతో వాళ్ళ స్పీడ్ ట్రాక్ను బీట్ చేస్తూ ఒక పాట రాయడం జరిగింది. ఆ పాట ఏంటనంటే రయ్యు రయ్యు బైక్ పైన జోరు తగ్గి కుర్రాడు అని చెప్పేసి ఒక పాట రాయడం జరిగింది. ఆ పాట సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్లో ఉంది, ఆ పాట ఒకసారి పాడండి. రయ్యు రయ్యు బైక్ పైన జోరు తగ్గి కుర్రోడా, అది బొక్క బోర్ల పడ్డాదంటే ప్రాణం పోతది పిల్లోడా, రయ్యు రయ్యు బైక్ పైన జోరు తగ్గి కుర్రోడా, అది బొక్క బోర్ల పడ్డాదంటే ప్రాణం పోతది పిల్లోడా. స్పీడు థ్రిల్లు నిస్తుంది, స్పీడు థ్రిల్లు నిస్తుంది, అది మించితే ముంచేస్తుంది రయ్యు రయ్యు. బొరు కొట్టిందని నీవు బిరుదకకు చిన్నోడా, కారులో షికారు చెయ్య కాలూదు ఒక పిల్లోడా. బొరు కొట్టిందని నీవు బిరుదాకకు చిన్నోడా, మత్తు మస్తుగుంటది నీ ప్రాణం తీస్తుంటది రయ్యు రయ్యు. రయ్యు రయ్యు బైకు పైన జోరు తగ్గి కుర్రోడా, అది బొక్క బోర్ల పడ్డాదంటే ప్రాణం పోతది పిల్లోడా. సెల్లు ఫోను సెవుల పెట్టి మాట్లాడొద్దు కుర్రోడా, ఎదురొచ్చే బండి నీకు ఎముడైతది పిల్లోడా, సెల్లు ఫోను సెవుల పెట్టి మాట్లాడొద్దు కుర్రోడా, ఎదురొచ్చే బండి నీకు ఎముడైతది పిల్లోడా. నీ సెల్లు సల్లగుంటది, నీ సెల్లు సల్లగుంటది, నీ ఇల్లు ఆగమైతది రయ్యు రయ్యు. రయ్యు రయ్యు బైకు పైన జోరు తగ్గి కుర్రోడా, అది బొక్క బోర్ల పడ్డాదంటే ప్రాణం పోతది పిల్లోడా.
ట్రాఫిక్ లో సిగ్నల్లను పాటించాలి చిన్నోడా, జంపు చేస్తే బిల్లు ఇంటి బెల్లు కొట్టుకుర్రోడా. ట్రాఫిక్ లో సిగ్నల్లను పాటించాలి చిన్నోడా, జంపు చేస్తే బిల్లు ఇంటి బెల్లు కొట్టుకుర్రోడా. నీ సీసీ పెరుగుతుంటది, నీ సీసీ పెరుగుతుంటది, నీ ఏజ్ జరుగుతుంటది. రయ్యూ 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 బైకు పైన జోరు తగ్గి కుర్రోడా, అది బొక్కా బోర్ల పడ్డాదంటే ప్రాణం పోతుంది పిల్లోడా. హెల్మెట్టు సీటు బెల్టు ధరించాలి చిన్నోడా, ఎగిరి పడితే హెడ్డుకెంతో రక్షణిచ్చు పిల్లోడా. నిర్లక్ష్యం చేస్తివా నిర్లక్ష్యం చేస్తివా, నీ నిండు ప్రాణం తీస్తుంది. రయ్యూ రయ్యూ బైకు పైన జోరు తగ్గి కుర్రోడా, అది బొక్కా బోర్ల పడ్డాదంటే ప్రాణం పోతుంది పిల్లోడా. మీ అమ్మా నాన్నల ఆశల రూపం నీవే కదా చిన్నోడా, వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేసి శోకాన్ని ఎక్కు పిల్లోడా, వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేసి శోకాన్ని ఎక్కు కుర్రోడా. ఈ లిరిక్స్ అన్ని మీరే రాశారా, లేదంటే ఈ కళా బృందానికి సంబంధించినటువంటి వాళ్ళు రాశారా? ఈ ఆలోచన అంతా కూడా మీదేనా? ఈ పాట ద్వారా మార్చాలనే ఆలోచన, అంటే ఈ పాటల ద్వారా మార్చాలనే ఆలోచన అనేది మా సిపి సార్ గారిది. ఈ పాట రాయడం అనేది నేనే రాశాను. ప్రతి లిరిక్ కూడా ప్రతిది కూడా నేనే రాసి నేనే పాడుతుంటాను. మ్యాక్సిమం ఇప్పటివరకు ఈ సోషల్ అవేర్నెస్ సంబంధించిన పాటలు, స్పీడ్ డ్రైవ్ చేయొద్దని, తర్వాత చైల్డ్ మ్యారేజెస్ గురించి, తర్వాత చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద, హరితహారానికి సంబంధించి, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి, ఆన్లైన్ చీటింగ్స్ చేయొద్దని చెప్పేసి, సీసీ కెమెరాలను ఉపయోగించాలని, ప్రతి విషయం మీద కూడా దాదాపు ఒక 40 వరకు ఇప్పటివరకు పాటలు సొంతంగా రాశాను. ఏమైనా మార్పు కనిపిస్తుందా మీరు ఈ సెంటర్స్లో వాళ్ళందరినీ పిలిచి మాట్లాడే సందర్భంలో కావచ్చు, కాలేజ్ స్టూడెంట్స్కి మీరు అవేర్నెస్ ఇచ్చే సందర్భంలో కావచ్చు, ఏ రకంగా ఉంది వాళ్ళ రెస్పాన్స్? అంటే మేము ఈ పాటల ద్వారా వీటి ద్వారా అవగాహన కలిగించిన తర్వాత నిజంగా ఈ స్పీడ్ డ్రైవ్ చేసే వాళ్ళు కూడా నిజంగా మేము తప్పు చేస్తున్నాము, ఇట్లా చేయడం వల్ల చాలా వరకు ప్రాణాలు కోల్పోతున్నాం, ఇట్లానే ఒక ఆలోచన అనేది వస్తుంది. చాలా చోట్ల ఈ స్విగ్గీ వాళ్ళకి, ఊబర్ వాళ్ళకి, వీళ్ళంతా కూడా అంటే తొందరలో డెలివరీ చేయాలనే ఉద్దేశంతో సెల్ ఫోన్ యూజ్ చేయడం కానీ, ఆపోజిట్ డైరెక్షన్లో రావడం కానీ, ఇవన్నీ చేసి చాలామంది చనిపోతున్నారు, చాలామంది యాక్సిడెంట్స్ చేస్తున్నారు. కాబట్టి ఒకరి కడుపు నింపాలనే అభిప్రాయంతో వీళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, అంత పేద మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి మీ జీవితాలు కూడా ఈ విధంగా ఇట్లా రోడ్డు పాలు కాకూడదు, మీరు బతకాలి, ఇంకోరిని బతికించాలి అనే ఉద్దేశం వీళ్ళకి చెప్పడం వల్ల చాలా అవగాహన చేసుకొని మళ్ళీ అక్కడక్కడ కలిసినప్పుడు చెప్తున్నారు, మీరు మొన్న మంచిగా చెప్పారు సార్, దానివల్ల మేము ఇప్పుడు చాలా స్పీడ్ తగ్గించుకొని ఇట్లా చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. మీకు ఎట్లా ఉంది రోజు ఫైన్ వేసే ఆఫీసర్ల కంటే ఇట్లా పాటలు పాడే ఆఫీసర్లను చూస్తే? మాకు సూచనలు ఇవ్వడం ఈ పాటల ద్వారా, సోషల్ మీడియా ద్వారా కొంచెం అవగాహన కల్పడం, మాకు సార్కు హ్యాడ్స్ ఆఫ్ చెప్తున్నాం. ఎందుకంటే ఎంతో కొంతవరకు కొద్దిగా అవగాహన పెరిగి ఆ మూమెంట్స్ రావడం, కొద్దిగా అది స్పీడ్ తగ్గించుకోవడం, కొంచెం మనం రక్షించుకుంటూ ఇంకో తోటి వారిని రక్షించడం అనేది సారి అభిప్రాయం కాబట్టి మేము సార్కు హ్యాడ్స్ ఆఫ్ చెప్తున్నాం. దాదాపుగా నాగమల్లు ఇన్స్పెక్టర్ చేస్తున్న ప్రయోగం మాత్రం ప్రయత్నించి ఇంకా చాలా యాక్సిడెంట్ ఎవరైతే అవుతున్నారో వాళ్ళు కాకుండా ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, లేకపోతే ఇంకా పూర్తి స్థాయిలో ఓవర్ స్పీడ్తో వెళ్తున్నారు వాళ్ళు కావచ్చు, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వీళ్ళంతా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మాత్రం ఆయన సూచిస్తున్నారు. సోషల్ అవేర్నెస్ కోసమే తాను పాటలు రాసి పాటల ద్వారా వాళ్ళని కొంత ఏదైతే అవేర్నెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని మాత్రం నాగమల్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శివకుమార్తో విజయ్ టీవీ 9 హైదరాబాద్.